గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. వంగపళ్ళుని ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూపించినట్టుగా ఉంటాయి. వంకాయ మొక్కలకి కాయలు కాచినప్పుడు గింజల కోసం కాసిన కాయల్ని పోయకుండా ఉంచేస్తారు. అలా ఉంచేసిన వంకాయలు ముదిరి పండుతాయి. వాటిని వంగపళ్ళని అంటాం. వీటికి ఒక ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. అప్పుడప్పుడు మార్కెట్లో అరుదుగా ఈ వంగపళ్ళు కనబడుతూ ఉంటాయి. వాటితో ఊరగాయని ఏ రకంగా పెట్టుకోవచ్చో ఈరోజు గాయత్రి వంటింట్లో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: వంగపళ్ళ ముక్కలు 500 గ్రాములు, పసుపు 1/2 టీ స్పూను, చింతపండు 70 గ్రాములు, ఉప్పు 85 గ్రాములు లేదా రుచిని బట్టి వేసుకోండి, కారం 50 గ్రాములు, మెంతులు 10 గ్రాములు, నూనె 100 గ్రాములు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా ఈ వంగపళ్ళని శుభ్రంగా కడగాలి. ఒక బౌల్లోకి నీళ్ళని తీసుకుని ఆ నీళ్ళల్లోకి ఈ వంగపళ్ళని వేసుకుని రుద్దుతూ చక్కగా కడగండి. కడిగిన ఈ వంగపళ్ళని ఒక పొడి బట్ట మీదకి తీసుకుని చక్కగా తుడవండి. ఇలా తుడిచిన వంగపళ్ళని కాసేపు పక్కన పెట్టారంటే తడంతా పూర్తిగా పోతుంది. పొడిగా ఉన్న డీప్ బౌల్ని తీసుకోండి. దాంట్లోకి ఈ వంగపళ్ళ ముక్కల్ని వేసుకోవాలి. వంగపండుని తీసుకుని దాని తొడిమిని కట్ చేసి నిలువుగా సహానికి తరగండి. ఇలా తరిగిన వంగపండుని ఒక్కొక్క ముక్కని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా ముక్కలు కాస్త పెద్దవిగానే ఉండాలి. ఇలా తరుక్కున్న ముక్కల్ని బౌల్లోకి వేసుకోండి. ఆ పైన ఆ ముక్కలకి పసుపు, ఉప్పు ఈ రెండును వేసి చేత్తో బాగా కలపండి. ఇలా కలుపుకుంటే ఈ వంగపళ్ళకి ఈ ఉప్పు అంతాను చక్కగా అంటుతుంది. ముక్కలన్నింటినీ పక్కకు తోసి మధ్యలో ఖాళీగా ఉంచుకోండి. ఈ ఖాళీ ప్రదేశంలో చింతపండుని పెట్టుకుని ఈ ముక్కలతో కప్పేయండి. చింతపండు ఉప్పుతో కలిసి మెత్తబడుతుంది. ఈ ఊరగాయకి చింతపండే ప్రిజర్వేటివ్. ఈ బౌల్ మీద మూత పెట్టుకుని ఏదైనా పొడి ప్రదేశంలో పెట్టుకోండి. మరుసటి రోజు పొద్దున కల్లా ఇక్కడ చూస్తున్నారు నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు ఇదంతాను బాగా కలపండి. ఇలా కలుపుకుంటే ఈ వంకాయ ముక్కలకి ఉప్పు సమానంగా పడుతుంది. ముక్కలకి ఉప్పు తగలకపోతే బూజు పట్టుకు వస్తాయి. చింతపండుని కదపకుండా పొద్దున సాయంత్రం ఈ వంకాయ ముక్కల్ని కలపండి. 3వ రోజున ఇలా ఊరిన ఈ మిశ్రమంలో నుంచి చింతపండుని బయటికి తీయండి. మొత్తం చింతపండుని విడిగా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎండలో ఒక ప్లాస్టిక్ షీట్ని పరవండి. ఈ వంకాయ ముక్కల్ని గట్టిగా పిండి ఈ ప్లాస్టిక్ షీట్ మీద విడివిడిగా పరుచుకోండి. వీటిని ఒక పూటంతా ఎండబెట్టుకోవాలి. వేసవికాలం అయినప్పుడు మంచి ఎండలో ఒక ఎండ ఎండితే సరిపోతుంది. మరీ పెళ్ళపెళ్ళలాడేటట్టు ఎండబెట్టన అవసరం లేదు. అవి ఎండే లోపల నూనె కాచుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసుకుని కాయండి. పూర్తిగా వేడెక్కేదాకా బాగా కాచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా పూర్తిగా చల్లారనివ్వండి. సాయంత్రం అయ్యేసరికి అంటే 6 గంటల తర్వాత ఇక్కడ చూస్తున్నారు వంగపండు ముక్కలు ష్రింక్ అయినాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఊరగాయ పెట్టుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వెచ్చబెట్టండి. దాంట్లో మెంతుల్ని వేసుకుని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోండి. కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ వాటిని ఎంతసేపు వేయించుకోవాలి అంటే వేగిన మెంతి గింజను తీసుకుని రాయితో చిదిపారంటే లోపలంతా కూడా బ్రౌన్ రంగులోకి రావాలి.
అలా మెంతిగింజ పైనే కాకుండా లోపల కూడా బ్రౌన్ రంగు వచ్చేదాకా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ వేయించిన మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటే చల్లారతాయి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ వేయించి పెట్టుకున్న మెంతుల్ని వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మెంతి పొడిని తయారు చేసుకోవాలి. ముక్కలు పిండంగా ఇందాక ఊట వచ్చింది కదా, ఆ ఊటలో ఈ తయారు చేసుకున్న మెంతి పిండిని వేసుకోండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి విడిగా తీసి పెట్టుకున్న చింతపండుని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చింతపండుని ఈ రకంగా గ్రైండ్ చేసుకుని దాన్ని కూడా ఊటలో వేసుకోండి. ఒక స్పూన్ తీసుకుని ఈ మిశ్రమాన్నంతటిని కలపండి. దీంట్లోకి ఎండిన వంగపండు ముక్కల్ని వేసి మళ్ళీ కలపండి. అంతాను చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లో కారం వేసుకోండి. కారం కూడా వేసి మొత్తం అంతాను కలిసేటట్టుగా కలుపుకోండి. టమాటా ఊరగాయకి మాగాయకి వచ్చినంత ఊట ఇందులో రాదు కాబట్టి ఈ ఊరగాయకి నూనె మరి కాస్త పడుతుంది. ఇందాక కాచి చల్లార్చుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇందులో కలపండి. తీసుకున్న నూనెలో తిరగమూతకి కావలసినంత నూనెని పక్కన పెట్టుకుని మిగిలిన నూనెనంతటిని ఈ ఊరగాయలో వేసుకుని కలపండి. ఇప్పుడు ఈ ఊరగాయకి తిరగమూత వేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఊరగాయలో వేసి కలిపిన తర్వాత మిగిలిన నూనె, మెంతులు అర టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఇంగువ 1/8 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2. ఒక్కొక్క ఎండుమిరపకాయని 2 ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు తిరగమూత వేద్దాం. స్టవ్ మీద మూకుడిని పెట్టుకుని నూనెని కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మెంతులు వేసి కలుపుకుంటూ కాసేపు వేయించండి. మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఆవాలు పూర్తిగా చిటపటలాడుతూ వేగాలి. అలా ఆవాలు వేగేపాటికి మెంతులు కూడా ఎరుపు రంగుకి మారతాయి. అప్పుడు దాంట్లో ఇంగువ, ఆ పైన ఎండుమిరపకాయ ముక్కల్ని వేసి వేయించండి. ఈ ఎండుమిరపకాయ ముక్కలు నలుపు రంగులోకి మారకముందు ఈ తిరగమూతని తీసుకొచ్చి తయారు చేసి పెట్టుకున్న ఊరగాయలో వేసుకుని కలపండి. ఘుమఘుమలాడుతూ వేయించుకున్న తిరగమూతని ఈ ఊరగాయకంతటికి పట్టేటట్టుగా కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న ఊరగాయని సిరమిక్ జార్లోకి కానీ లేదా గ్లాస్ బాటిల్లోకి కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోండి. 1 వారం రోజుల పాటు ఈ ఊరగాయని పక్కన పెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ ఉప్పు కారం పులుపు అన్నీను ఈ ముక్కలకి పట్టి రుచిగా తయారవుతుంది. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ ఊరగాయని తయారు చేసుకుని అరుదైన ఈ రుచిని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.